పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో 5 చెక్ పోస్టులు పరిశీలన చేసిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ జిల్లాలో 7 లక్షలకు పైగా దిశ యాప్లు డౌన్లోడ్ అయ్యాయని ప్రజలు తమ ఫిర్యాదులు ఏమైనా ఉంటేను స్పందనకు గాని తన వాట్సాప్ గాని చేయవచ్చు అన్నారు. చింతలపూడి మండలంలో ఎక్కువ భూతగదాలు సారా కేసులు ఎక్కువగా ఉన్నాయి. చెక్ పోస్టులను ఎప్పటికప్పుడు జిల్లా ఎస్సీబీ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఉన్న స్టేషన్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే భర్తీ చేస్తామని జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ వ్యవహారంలో ఎస్సీబీ తన పని తాను చేసిందని తెలిపారు. పోలీసులు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. బార్డర్ నుంచి వచ్చిన వెహికల్స్ చెక్ చేయడం జరుగుతుంది. స్పెషల్లీ ఇల్లీగల్ లీకర్ గురించి చెక్ చేయడం జరుగుతుంది. పాతకాలంలో సైన్ కూడా చెక్ చేసే వాళ్ళు, ఇప్పుడు కూడా అది తగ్గింది కాబట్టి అది చెకింగ్ కూడా జరుగుతుంది. బట్ అది కేసెస్ తక్కువ ఉన్నాయి. ఈ చెక్ పోస్టులు కూడా ఇప్పుడు మనకి పర్మనెంట్గా పెట్టడం జరిగింది కాబట్టి తక్కువ వస్తున్నాయి, ఇతర రూట్లు ఎక్కువ వస్తున్నాయి. దీనికి మనకి మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి. మొబైల్ వ్యాన్లో మనము వేరే రూట్ కవర్ చేస్తున్నాం. అదేకాక మనం ఒక సిఏ కూడా ఉన్నారు ఎస్సీబీ డిపార్ట్మెంట్ నుంచి. ఆ సిఏ గారు కూడా అన్ని చెక్ పోస్ట్ జరుగుతున్నారు. అండ్ సర్ప్రైజ్గా అదర్ రూట్స్లో మనం కూడా సర్ప్రైజింగ్గా ఫోర్స్ పెడుతున్నాము, అక్కడే మనకి దొరుకుతున్నాము. చెక్ పోస్ట్ దగ్గరే కొంచెం తగ్గింది బికాస్ పర్మనెంట్ అయిపోయింది. అదిగాక టీనర్సాపురంలో కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది, అది కూడా చూడడం జరిగింది. అది కూడా బోర్డర్ జరిగింది. అదే అందాక ఇప్పుడు చింతపూడి పిఎస్ వైపుకి వచ్చాము. ఈ పిఎస్లో మేజర్లీ మనకి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే పామ్ ఆయిల్ ఫీల్డ్స్ ఎక్కువ ఉంది. అదేకాక రైస్ ఫీల్డ్స్ అస్ వెల్ యాజ్ మనకి కొన్ని షుగర్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి, షుగర్ కేన్ ఫీల్డ్స్. సో ఎక్కువ మనకి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా భూతగాదాలు కేసెస్ ఉన్నాయి, కేసులు చేయడం జరిగింది. కేసెస్ గురించి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేకాక మనకి ఇక్కడ ఇల్లీగల్ అరెక్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఎస్సీబీ ద్వారా కూడా రేట్ చేయడం జరుగుతుంది. లోకల్ పిఎస్ కూడా ఇంకొక రేట్ చేసి రేట్ చేస్తున్నారు. దీనికోసం కూడా లోకల్ ఇంటీరియర్ ప్లేస్కి ఏ విధంగా రేట్ చేయాలా, మనకి పాతకాలంలో ప్రజెంట్ కాలంలో అంత రివ్యూ చేయాలి. మేజర్ సార్, ఈ చింతలపూడి అంటే పాలక హెడ్ క్వార్టర్ సార్, కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ సార్. ఇక్కడ మేజర్ పాపులేషన్ కూడా ఎక్కువ సార్. సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు చెప్పేసి అనుకుంటున్నాను. సిబ్బంది లేదు, సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు స్టేషన్లో. స్టేషన్లో మనకి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి, బట్ నేను అది రివ్యూ చేస్తున్నాను. స్టేషన్ సిబ్బంది మనకి అన్ని స్టేషన్లో తక్కువ ఉంటుంది, రివ్యూ జరుగుతుంది. ఒకవేళ మనకి ఇక్కడైనా ఎక్సెస్ ఉంటే మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే హెవీ పిఎస్ హెడ్ క్వార్టర్ పిఎస్ సర్కల్ పిఎస్ కానీ హెవీ పిఎస్కి మనం కొంచెం ఇవ్వచ్చు, అది నేను రివ్యూ చేస్తాను. దీంతో దిశ మనము దిశ కోసం మీటింగ్ పెడుతున్నాము. ఇంతకుముందు కూడా ఉమెన్ ఛాలెంజ్ మినిస్టర్ ద్వారా మనకు కొవ్వూరులో మీటింగ్ పెట్టడం జరిగింది. అదేకాక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ద్వారా మన వాళ్ళు చాలామంది లోకల్ మీటింగ్ పెడుతున్నారు. రాబోయే కాలంలో కూడా కొన్ని మీటింగ్స్ వస్తాయి. మన దగ్గర ఉన్న మహిళా పోలీస్ ద్వారా దీనికి ఆహ్వానిస్తున్నాము. ప్రతి పిఎస్లో ప్రతి విలేజ్లో మహిళా పోలీస్ ఉంది సెక్రటరియట్లో. వాళ్ళ ద్వారా డైలీ ఒక ఆహ్వానం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేకాక డైలీ దిశ డౌన్లోడ్ గురించి వాళ్ళు కూడా ఊర్లో చెప్తారు. మనకి దాదాపు ప్రతిరోజు 10,000 to 12,000 డౌన్లోడ్ జరుగుతాయి. ఈరోజు వరకు 7 లక్షల వరకు డౌన్లోడ్ చేయడం జరిగింది. అందులో మనకి 1,30,000 రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ అయి ఉంది, యాప్ ఉంది, వాళ్ళు టెస్ట్ కూడా చేశారు. మిగతా యూజర్స్ కూడా డౌన్లోడ్ తర్వాత మనం రిజిస్టర్ చేయమని కోరుతున్నాము. దిశ యాప్ వల్ల మీరు ఎక్కడైనా ఉంటే, ఏదైనా పరిస్థితి ఉంటే ఎస్ఓఎస్ బటన్ వస్తే ఖచ్చితంగా మనకి లోకల్ కాల్ సెంటర్కి కాల్ వస్తుంది. మనం లోకల్ పీసీఆర్ వ్యాన్ పంపించి త్వరలో మీ హెల్ప్కి లోకల్ పోలీస్ పంపిస్తాము. మన జిల్లాలో కూడా మనకి అరౌండ్ లాస్ట్ వీక్ వరకు 3,300 కాల్స్ వచ్చాయి. 3,300 కాల్స్లోనే మనకి దాదాపు 100 కాల్స్ జెన్యున్ కాల్స్ ఉన్నాయి. అందులో మనము 7-8 ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాము. ఇంటిలో ఉన్న తగదలు 398 కేసెస్ కానీ, పక్కన ఉన్న గొడవలు కానీ, వాళ్ళు టక్కనే మనకి దిశ యాప్గా వాడుతున్నారు. అవగాహన బాగా పెరిగింది, ఇంకా మనకి బాగా స్కోప్ ఉంది. ఓన్లీ 7 లక్షలు డౌన్లోడ్ అయిన జిల్లాలో ఇంకా మనం పెంచుకుంటాము. మన ఆబ్జెక్టివ్ అంటే ప్రతి ఒక్క మహిళా యువత స్మార్ట్ ఫోన్ ఉంది, వాళ్ళ చేతిలో ఒక వెపన్ లాగే దిశ యాప్ ఖచ్చితంగా ఉండాలి. అది మన ఆబ్జెక్టివ్.